విద్యను అర్థించే విద్యార్థులెక్కడా, విలువలు పాటించే పిల్లలెక్కడయ్యో, శ్రద్ధగా చదివేటి బాలలెక్కడా, గురువును గుర్తించే శిష్యులేడనో. టెక్నాలజీ వలన తెగులు పట్టారా, సెల్ ఫోన్ టీవీల బానిసయ్యేనా, యూట్యూబ్ రీల్స్ అంటూ హీనమయ్యారా, పబ్జీలు ఫ్రీ ఫైర్ల బూడిదయ్యనేమో. కంఠత పెట్టేటి పద్యాలు ఎటు పాయే, కుక్క తిప్పక చెప్పే ఎక్కాలు ఎటు పాయే, మాసానికొకసారి ఎగ్జామ్స్ కేమాయే, బై హార్ట్ చేసేటి పద్ధతులు ఎటు పోయేనో. చెరు చేతిలో పెత్త మేడపాయే, గోడ కుర్చీ లేదు గుంజీలు కనపడవు, కోదండం ఎక్కించే బెదిరింపులిన బడక, భయము లేని కోడి గుడ్డేడ పెడుతుంది చిన్న పిల్లల మీద మాకేందిరయ్య పగ, షోకాజు సస్పెండ్ పోలీసు కేసులు, చేతులు కట్టేసి పని చేయమంటారు, ఫలితాలు అడిగేటి హక్కేడ ఉంటది. డిజిటల్ బోధనలో మొద్దు బారిన మెదడు, ఆలోచన ఊహలకు స్థానమెక్కడో, నీతి కథలేవు నియమాలు లేవు, ఆనందమయ బాల్యం ఆగమవుతుంటే నూతన పోకడలు సూపబట్టే, అన్ని రోగాలకు ఒక్కటే మందంత, మందలించేది స్వేచ్ఛ నాకిస్తే చాలంటా.